రొటేషన్ నడిచేది. ఆయన ఒక 50,000 మందిని గనక తీసుకొచ్చి ఉండనిచ్చుంటే, ఇప్పుడు మీకు ఛత్తీస్గఢ్ లో నయా రాయపూర్ ఉందండి, వాళ్ళు తెలుగుగా ఏం చేశారు బీజేపీ అధికారంలోకి వచ్చాక, అప్పుడు రాష్ట్ర విభజన తర్వాత రాయపూర్ చాలా ప్లేస్, నయా రాయపూర్ పెట్టాలను ఫస్ట్ ఎన్జిఓలకి జర్నలిస్టులకి స్థలాలు ఇచ్చారు, పేదలకి స్థలాలు ఇచ్చారు, అక్కడ వాళ్ళకి లేఅవుట్లు వేశారు, అంతే వాళ్లే డబ్బులతో కొనుగో కట్టించుకున్నారు, పేదలకు మాత్రం గవర్నమెంట్ కట్టించింది. జనం ఫ్లోటింగ్ వెళ్ళింది అక్కడికి, ఫస్ట్ జర్నలిస్టులు వీళ్ళ పత్రికలకి వీటికి కూడా ఇచ్చారు. అక్కడ ఇచ్చేటప్పటికి వీళ్ళందరూ అక్కడ ఆఫీసులు కట్టేసుకుని అక్కడ బిగిన్ చేసేటప్పటికి ప్రభుత్వం కి అక్కడికి వెళ్ళేటప్పటికి జనం ఉన్నారు. ఇప్పుడు ఏంటిది డ్రై సిటీ, అవును కంప్లీట్ గా జనం ఎవడు ఉండడు, అవును ఉండేదా 29 గ్రామాల్లో, ఇప్పుడు కొత్తగా వెళ్ళిన ఉండాలి, అదే సమస్య. అది చేయడం చంద్రబాబు చేసి, ఇక్కడ ఏంటంటే మనం ఆ నాయకుడు గొప్పోడు ఈ నాయకుడు గొప్పోడు అనేటువంటి ఉపన్యాసాల్లో సరిపోతుంది, కానీ ఇద్దరూ కూడా ఒక స్పష్టతో లేరు, ఈవెన్ విమర్శించే వాళ్ళు కూడా ఒక ప్లానింగ్తో లేరు. రాజధాని పరంగా అక్కడ ఉండాలి అనుకున్నప్పుడైనా ఉండకూడదు అనుకున్నప్పుడైనా సరే నగరం అని ఒక ఆశ చూపించి వాళ్ళ దగ్గర భూములు తీసుకున్నాం. నగరం అనినే కదా, రాజధాని అన్నదానికి ఒక నగరం అంతే కదా, పల్లెటూరుగా ఉంటే రాజధాని అవ్వదు కదా, పల్లెటూరుగా ఉండేదాన్ని పట్టణం కిందకి మార్చాలి. పట్టణం కిందకి మార్చాలి అంటే జనం ఉండాలి, అమెరికా నుంచి లేకపోతే కనుక జపాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఉండరు.